శ్రీకాకుళం నగరంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బాలగ జంక్షన్ వద్ద గల శ్రీ సైనా భవనంలో జిల్లా అధ్యక్షులు సూరు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఎంఏవి సత్యనారాయణ, జిల్లా నాయకులు పాల్గొని మాట్లాడారు. జూఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ సారథ్యంలో జర్నలిస్టుల సమస్యల పోరాటానికి జూఫ్ నిర్విరామ పోరాటాలు చేస్తుందన్నారు. స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. ఇలా కోర్టులో ఉంది, ఇలా ఉంది అని చెప్పి అన్ని గ్రూపుల్లో కూడా పెట్టడం జరిగింది. బయట గుర్తింపు అనేది దగ్గర బ్యాలెన్స్ ఉంది. మహాసభ జరిగిన తర్వాత నాకు గుర్తింపు దేని దగ్గర ఒకవేళ కూడా దాన్ని గుర్తింపు అంటే ఈ 29లో వాళ్ళకి వార్షం ఇది కౌంటర్ స్టేట్ జరుగుతున్నట్టు వాళ్ళు సాగం చెప్పిన పర్లేదు కానీ డిస్కస్ చేయకూడదు. వెన్యూ అక్కడ బుక్ చేస్తే ఎక్కడ ఎన్జిఓ అది క్యాన్సిల్ చేయించారు, డూప్లికేట్లు రాని కూడా చేయించారు. అందులో గొప్పతనం అనుకుంటున్నా కాదు, మనకి మనమే తెచ్చుకొచ్చుకుంటున్నాం, మన స్థాయి మనమే తెలియదలుచుకుంటున్నాం అండి పక్కాగా. అలాగే వెన్యూ క్యాన్సిల్ చేయించడం, వచ్చిన అతిథులకి ఫోన్లు చేసి చెప్పడం, ఇప్పుడే ఒక వ్యక్తికి చెప్పారు ఫోన్ చేసి అక్కడ వెన్యూ క్యాన్సిల్ చేయించాం, మరి మీరు వెళ్ళకండి పోలీసులు అరెస్ట్ చేస్తారు అని చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? వీళ్ళ దగ్గర నేను వీళ్ళ దగ్గర ఈయన వీళ్ళ దగ్గర అందరూ వీళ్ళ దగ్గర అలా ఫోన్లు చేసి చెప్పి ఒక వెన్యూ క్యాన్సిల్ చేసినప్పుడు మనం రాగిపోదు కదా. ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేయడం వల్ల మనకు అతిథులు తక్కువ మంది వచ్చారు, వెన్యూ తెలియకపోవడం వల్ల కొంతమంది మిస్ అయ్యారు. ఏది రాంగ్ కాదంటే మనలో మనమే మన స్థాయిని తెలిదార్చుకొని కించపరుచుకొని విలేకరుల అర్థం లేకుండా చేసుకున్నాం. మాకు ఇంకటేషన్ రాలేదండి, ఇంకటేషన్ రాకపోతే విలేకరు కాదా? ఎవరు చెప్పాడు ఇంకటేషన్ రాకపోతే విలేకరు కాదు? ఈ సంస్థ నీకు ఐడి కార్డు ఇవ్వకూడదా? ప్రతి ఒక్కరికి ఐడి కార్డు ఉండదు, ముందు ఐడి కార్డులే ఉండేది. 98లో అసలు ఇంకటేషన్ అందరికీ ఇవ్వలేదు, 98లో మన రిపోర్టర్కి వచ్చింది ఇంకటేషన్ అనేది. 98లో అంతకుముందు ఏంటంటే ఆర్టీసీ బస్ చూస్తే చిన్న చిన్న రూపాయలు రాకపోవడం బస్సులో ఫ్రీగా తిరిగి ఇవ్వాలంటే 98లో మండల స్థాయిలో అందరికీ ఇచ్చారు. టీడీపీ హయాం అనమాట 98 మనకు అప్పుడు మినిస్టర్ తమ్మినేని సీతారాం గారు సమాచారం చెప్పారు. అతని చేతుల మీద ఐబీలు ఇచ్చారు స్టార్టింగ్ నాకు. అప్పుడు 98లో పుట్టింది అండి అటెంటేషన్. ఇప్పుడు జగన్ గారు రావచ్చు, నేను బరబర్ రావచ్చు, మరొకరు తీసివచ్చు, అంత మాత్రాన్ని మనం విలేకరులు కాదని మనం ఎవరు చెప్పడం ఎవరు